గుంటూరు నగరంలోని బిఆర్ స్టేడియం నందు యునైటెడ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 25 నుంచి 26వ తేదీలందు నిర్వహించిన క్రికెట్ క్రీడల భాగంగా నేడు కార్పొరేటర్ షేక్ రోషన్ ట్రీమ్ మరియు జర్నలిస్ట్ టీంల మధ్య జరిగిన క్రికెట్ పోటీలను గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటి శివనాగం మనోహర్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు షేక్ మీరావళి, షేక్ రోషన్, అచిల వెంకటరెడ్డి, వైసీపీ ముఖ్య నాయకులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. అది ఫోర్ వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది. అది సాయి అది తగిలిందా ఫోర్ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి గత 2 రోజులుగా మరి క్రికెట్ టోర్నమెంట్ గుంటూరు నగరంలోని బ్రహ్మాన రెడ్డి స్టేడియంలో జరుగుతూ ఉన్నాయి. మరి జర్నలిస్ట్ అందరూ ఎప్పుడు కూడా మరి ప్రజలకి ప్రభుత్వానికి మరి అనుసంధానం ఉంటూ ప్రజా సమస్యల మీద వాళ్ళు స్పందించడానికి ప్రభుత్వాలని సమాయత్వం చేసేటువంటి పరిస్థితులు ఇప్పుడు బుజీగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. మరి శరీరానికి మరి రిలాక్సేషన్ ఇవ్వాలి, అదే మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ను కూడా మనం ప్రారంభించడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించి మరి నిన్న కానీ ఈరోజు కానీ మరి అనేకమైనటువంటి టీములు కూడా ఈ యొక్క టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి మరి క్రికెట్ ఆడటం కూడా జరిగింది. దీంట్లో జర్నలిస్ట్తో పాటు మరి డాక్టర్స్ కానీ, అదేవిధంగా మా కార్పొరేటర్లు కూడా కొంతమంది కూడా రోషన్ కానీ, మరి అదేవిధంగా మరి గురవయ్య కానీ, మీరావళి కానీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ వీళ్ళు కూడా క్రికెట్ ఆడేటువంటి పరిస్థితి. మరి తప్పకుండా ఇది ఒక మంచి వాతావరణం, ఎందుకంటే గుంటూరు నగరమే ఆరోగ్యవంతమైన నగరంగా ఉండాలనే ఉద్దేశంతో ఆరోగ్యం కోసం మాట్లాడేటువంటి కార్యక్రమాన్ని కూడా గత 20 రోజులు శ్రీకారం కూడా జరిగింది. మరి ఈరోజు మరి జర్నలిస్టులు మంచి సద్భావనతో మంచి వాతావరణంలో ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టడం కూడా వారికి మంచి ఆలోచన కలగడం చాలా సంతోషం. తప్పకుండా వారికి చేసినటువంటి కార్యక్రమానికి మా కార్పొరేషన్ తరపు నుంచి, అదేవిధంగా మా పార్టీ తరపు నుంచి కూడా మేము అందరం కూడా సహాయ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు టోర్నమెంట్లో మరి ఎవరైతే మరి ఈరోజు సాయంత్రం గెలవబోతా ఉన్నారో వారికి, అదేవిధంగా పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడా మరి ఈ జర్నలిస్టులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.